అందరికీ నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు హేమవాణి తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మా హోలీ సెలబ్రేషన్ నుంచి ఒక స్మాల్ క్లిప్పింగ్ చూసి ఎంజాయ్ చేయండి. ఈరోజు వచ్చేసి ఒక మంచి వ్లాగ్ అన్నమాట. ఈ వ్లాగ్లో మీరు నా ఉగాది షాపింగ్ వీడియో చూడబోతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే కొత్త రకమైన బీరువా అండి. బీరువా మీరు ఇంతకుముందు ఎప్పుడు చూసుంటారు, పక్కా ఇది ఫస్ట్ టైం చూసుంటారు ఇట్లాంటి బీరువా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే నన్ను ఒకళ్ళు కార్ డ్రైవింగ్ నేర్చుకున్నారు కదా, సో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి, చెప్పు లేకుండా డ్రైవ్ చేసి షేర్ చేయండి అన్నారు. సో నేను డ్రైవ్ చేసి చెప్తున్నా ఏంటంటే నా ఎక్స్పీరియన్స్. ఇక్కడ చెప్పాను కదా ముందు వీడియోస్లో బాగా వర్షాలు పడుతున్నాయని, అంతా బాగానే ఉంది కానీ నా ముందు మా ఆయన డ్రైవ్ చేశారనమాట. సో ఆయన చెప్పులు వేసుకునే చేశారు, వర్షాలు బాగా పడుతున్నాయి, సో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆయన పాప ఆ చెప్పులు కొంచెం క్లీన్ చేసుకొని ఉంటే బాగుండేది, జస్ట్ బురద ఒకటి అంటుంది అంతే, మిగతా అంతా సేమ్ టు సేమ్, ఏం తేడా లేదు. సో బాగానే కార్ డ్రైవింగ్ స్టార్ట్ చేసేసి బాగా నడిపేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి పైగా కేరళలో రోడ్ల సంగతి చెప్పేది ఏముండండి, అన్నీ మెలకలే, పైగా అప్పులు డౌన్లు. సో కేరళలో డ్రైవింగ్ అంత ఈజీ ఏం కాదు, కానీ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఈరోజు ఇంక ఈ సుత్త ఆపేసి మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో మేము ఫస్ట్ స్టార్ట్ అయ్యి వెళ్ళింది ఉగాది షాపింగ్కేనండి. హ్యాపీగా మ్యాక్స్కి వెళ్ళిపోయామన్నమాట. సో మ్యాక్స్లో చక్కగా కొత్త కలెక్షన్ కూడా వచ్చేసింది. ఇవన్నీ 500 రూపీస్ కుర్తీస్. లాస్ట్ టైం కూడా చూపించాయి కదా ఈ 500 రూపీస్ కుర్తీస్ కలెక్షన్ది. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నా సంక్రాంతి షాపింగ్ బ్లాగ్లో చూడండి. సో అలా 500 రూపీస్ కుర్తాస్ ఉన్నాయి. అండ్ మొత్తం ఇప్పుడు అసలు లెగ్గింగ్స్ ఎవరూ వాడట్లేదు, అంతా ఈ పలాజోసే ఉన్నాయి. ఈ పలాజో మోడల్ వచ్చిన కొత్తలో పెద్దగా కలర్స్ కానీ ఆప్షన్స్ కానీ ఉండేవి కాదు, కానీ ఇప్పుడు చాలా వైబ్రెంట్ కలర్స్ ఉంటున్నాయి. అండ్ చక్కగా పాకెట్స్ ఉన్నాయి కూడా దొరుకుతున్నాయి. సో మనం హ్యాపీగా ఎటైనా బయటికి వెళ్ళినా కానీ మనకి సెల్ ఫోన్కి కీస్కి పెట్టుకోవడానికి కూడా పాకెట్స్ ఉంటున్నాయి. అండ్ నేనైతే మెయిన్ కలెక్షన్లో గమనించింది ఏంటంటే అన్నిటికీ ఇట్లా ఏసమెంట్రిక్ కట్ టైప్లో వస్తుంది ఇప్పుడు అన్నిటికీ కూడా. అండ్ వర్క్ కూడా మొత్తం ఇట్లా ఎంబ్రాయిడరీ వర్కే వస్తుంది. మోస్ట్లీ అన్నీ అయ్యే ఉన్నాయి చూడండి, చెప్పాను కదా కట్ కూడా సేమ్ అన్నిటికీ అలానే సిమెట్రిక్ కట్ టైప్లోనే వస్తుంది, లేకపోతే హై అండ్ లో కట్ టైప్లో వస్తుంది. అండ్ యాక్చువల్లీ ఇక్కడ మనకు ఉగాదిలానే ఇక్కడ కేరళలో విషు అని ఉంటుంది అన్నమాట, అది వాళ్ళ న్యూ ఇయర్. సో కేరళ అంటేనే వైట్ కదా, సో కలెక్షన్స్లో వైట్వి కూడా ఆప్షన్స్ కొంచెం ఎక్కువ ఇస్తున్నారు. కాస్ట్ కూడా డ్రెస్సెస్ కూడా పెద్ద కాస్ట్లీ ఏం లేవండి, మనకి 700 to 1500 రేంజ్ మధ్యలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. అండ్ క్లాత్ కూడా ఇట్లా ఫ్లోయీ మెటీరియల్ టైప్లో ఉంటుంది, సో ఎవరికైనా కానీ బాగుంటుంది. సో మనకి సైజెస్ కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటున్నాయి ఆప్షన్స్. అని చెప్పాను కదా ఎక్కడైనా సరే సేమ్ అదే థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ డిజైన్సే ఉన్నాయి మ్యాక్సిమం మొత్తము కూడా. ఈ కుర్తీ మీద చూసారా ప్రింట్లానే ఉంది, కానీ దగ్గరికి వెళ్తే కానీ తెలియదు అదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చి తర్వాత మైకా ప్రింట్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చెప్పారు కదా అన్నీ కూడా ఎసిమెట్రిక్ కట్ అండ్ హై అండ్ లో కట్లోనే ఉన్నాయి. సో ఇప్పుడు ఫ్యాషన్ అయితే అదే నడుస్తుంది కాబట్టి ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే కనుక ఆ మోడల్లోనే చూసుకోండి. అండ్ నెక్స్ట్ మరి పండక్కి అన్నప్పుడు కొంచెం గ్రాండ్గా ఉండాలి, కొంచెం జరీ వర్క్ టైప్లో ఉండాలి, పార్టీ వేర్ టైప్లో ఉండాలి అన్నట్టుగా వెతుకుతూ ఉన్నానమాట నేను. అండ్ ఫైనలీ ఇది కొంచెం బాగుంది అనిపించింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 1600 పడుతుంది, కానీ ఇట్లా ఓవర్ కోట్ మోడల్స్ కూడా ఇప్పుడు బాగా ఎక్కువ వస్తున్నాయి. కానీ కలర్ ఆప్షన్స్ కూడా మనకి చాలా కలర్స్ ఉన్నాయి. సో ఈ బ్రాండ్ పర్టికులర్ బ్రాండ్ ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్ బాగుంటుంది, కాటన్ ఫ్యాబ్రిక్ చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. సో ఎవరన్నా కొనుక్కోవాలి కాటన్లో పైగా సమ్మర్కి అంటే ఈ బ్రాండ్ ట్రై చేయండి కంపల్సరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చున్నీలు. సో ఒక్కొక్క చున్నీ చూసారా ఎంత షైనీగా బాగుంది కదా. సో మనం మిక్స్ అండ్ మ్యాచ్కి ఇట్లాంటి చున్నీస్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ దాని మీద కూడా సెల్ఫ్ డిజైన్ టైప్లో మనకి థ్రెడ్ వర్కే ఇచ్చారనమాట, వైట్ దానికి వైట్ మీద, ఈ గోల్డెన్ దానికి ఏమో గోల్డెన్ థ్రెడ్తో. సో చాలా బాగుంది, మిక్స్ అండ్ మ్యాచ్కి ఏమైనా ట్రై చేద్దాం అన్నట్టుగా చూస్తూ ఉన్నాను. అండ్ నెక్స్ట్ మనం కొంచెం వెస్ట్రన్ వేర్ టైప్లో, ఇండో వెస్ట్రన్ టైప్లో ఉందండి ఈ డిజైన్, గౌన్స్ లాగా ఇచ్చారనమాట. మొత్తం ఫ్లోరల్ ప్రింట్సే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మేము మొత్తానికి మా బాబుకి ఒకరికే తీసుకున్నాము డ్రెస్. అండ్ నేను శారీ ఏమైనా తీసుకుందాం అన్నట్టుగా అక్కడి నుంచి బయలుదేరి ఫర్నిచర్ షాప్కి వెళ్ళాము.
సో గోద్రేజ్కి వెళ్ళాము అన్నమాట. గోద్రేజ్లో నాకు ఒక మంచి బీరువా నచ్చింది. సో ఈ బీరువా, ఇది కబ్బర్డ్ అనుకుంటున్నారా, కబ్బర్డ్ కాదండి, ఇది బీరువానే. సో వాళ్ళు ఎలా ఇచ్చారంటే ఇది మనకి బీరువా లాగా అనమాట. అది ఎంత చెక్క కదా అంటే అది వుడ్ కాదు, మొత్తం కూడా మెటలే ఉంది. జస్ట్ దాని మీద ఒక కోట్ టైప్లో మనకి వుడ్ కోట్ లాగా కనిపిస్తుంది అనమాట, మొత్తం మెటలే. ఈవెన్ డోర్ కూడా మెటల్ డోర్సే. అండ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే బీరువా యూనిట్ లాగా వచ్చి, దానికి జాయినింగ్ ఏంటంటే మనకి ఒక డ్రెస్సింగ్ టేబుల్ యూనిట్ లాగా ఇచ్చారు. అండ్ దీని పక్కన మనకి వార్డ్రోబ్ యూనిట్ లాగా వస్తుంది అనమాట. సో ఇదంతా కూడా మొత్తం మెటలే, ఎక్కడా వుడ్ కాదు. జస్ట్ ఆ వుడ్ స్టిక్కర్ ఉంటుంది కదా ఆ టైప్లో, జస్ట్ బయట ఆ వుడ్ స్టిక్కరింగ్ టైప్లోనే ఉంది. అండ్ మిర్రర్ పైన కూడా మీకు చక్కగా ఒక లైట్ కూడా ఇచ్చారు. సో చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి మేము, మా కొత్త సైకిల్ ఉంది కదా, సో ఆ రోజు ఓన్లీ ట్రై చేసాము, కొనుక్కోలేదు. సో ఆర్డర్ చేయాల్సి వచ్చింది, మాది స్టాక్ లేదు అని. సో అలా ఆర్డర్ చేస్తే వచ్చేసింది. సో ఫైనలీ ఇప్పుడు అది మా సైకిలే. సో ఆ సైకిల్ని ఫిట్ చేసి ఇస్తారన్నమాట. సో ఈ లోపల వాళ్ళు ఫిట్ చేసే లోపల మేము చక్కగా ఎక్స్ప్లోర్ చేసాము, మొత్తము హ్యాపీగా ఎంజాయ్ చేసామన్నమాట. మళ్ళీ ఒక ఫన్ ఈవినింగ్ లాగా అయిపోయింది. అండ్ నేను, మీరు వీడియో స్టార్టింగ్లో చూసారో లేదో, స్కూటరింగ్ కూడా ఉండింది. సో నేను అసలు ఎప్పుడూ ట్రై చేయలేదు, అదే ఫస్ట్ టైము. కానీ అంత బాగా చేస్తాను అని నేను అనుకోలేదు. మా బాబు మమ్మీ చెయ్యి చెయ్యి అంటే ట్రై చేశాను అనమాట. సో ఫైనల్లీ సైకిల్తో ఇంటికైతే వచ్చాము సార్ కదా, వెనకాల నా సైకిల్ ఇంటికి వచ్చేసింది. సో ఫైనల్లీ చాలా హ్యాపీగా నేను రోజు తొక్కుతున్నాను. రోజు తొక్కిన దానికన్నా కొన్నాను కదా, కొన్న రోజు నన్ను ఎవరో మొన్న సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు మనీ సేవింగ్ టిప్స్ అని అడిగారు అనమాట. సో దాంట్లో ఒక టిప్ ఇది కూడా, సో నాకు ఇది డెలివరీ చేయడానికి 1000 రూపీస్ అడిగారు అనమాట. ఆ 1000 రూపీస్ మిగుల్చుకోవడం కోసం నేను మొత్తానికి అక్కడి నుంచి తొక్కుకుంటూ వచ్చాము. పక్కనే కాదండి, ఒక 10 కిలోమీటర్లు ఉందన్నమాట. సో నేను కాసేపు, మా ఆయన కాసేపు అలా తొక్కుకుంటూ వచ్చాము. చెప్పాను పైగా కేరళలో అప్లు డౌన్లు అని. సో చాలా కష్టమైతే మొత్తానికి ఒక సైకిల్ మ్యారథాన్ లాగా చేసామన్నమాట ఆ రోజు. ఆ రోజు వర్షం కూడా పడుతూ ఉండింది అనమాట. సో అది కూడా మాకు అడిషనల్గా. సో ఫైనల్లీ మొత్తానికి సైకిల్ అయితే ఇంటికి వచ్చింది. చూసారు కదండి, బాగుంది కదా ఈ వీడియో. అండ్ ఈ కొత్త రకం బీరువా ఎలా ఉంది, చాలా బాగుంది కదా. సో ఎవరైనా ఇల్లు కొత్త కట్టుకునే వాళ్ళు ఉంటే కనుక మీరు కంపల్సరీ ఇట్లాంటివి పెట్టుకుంటే చాలా సేఫ్, ఉడెన్ దానికన్నా కూడా ఇది కబడ్లానే ఉంటుంది కానీ బీరువా. సో చాలా బాగుంది అనమాట. అండ్ ఉగాదికి కూడా ఇంకా షాపింగ్ స్టార్ట్ చేసి వచ్చండి, మంచి మంచి కొత్త కొత్త లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చేసింది. అండ్ చెప్పానుగా నా కార్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్. సో మా ఆయన చెప్పులు కడుక్కొని ఉంటే బాగుండేది, ఆ బురదంతా ఇప్పుడు నా కాలకే అంటింది, అదొకటే తేడా, మిగిలిందంతా బాగానే ఉంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బాయ్.